అందరికీ నమస్తే అండి తెలుగుదేశం పార్టీకి సంబంధించి అత్యంత కీలకమైన సమావేశం ఈ నెల పంతొమ్మిదో తేదీని జరగబోతుంది సో పార్టీ పొత్తులతో వెళ్తుందా పొత్తులు ఉండవా పొత్తు వెళ్తే కనుక పార్టీ తీసుకునే స్టాండ్ ఏంటి బీజేపీని కలుపుకుంటారా చంద్రబాబు గారు ఏమైనా ఢిల్లీ వెళ్ళి బీజేపీని కలిసే ప్రయత్నం చేస్తారా లేదు బీజేపీ ఎలాగ టీడీపీ మీద వ్యతిరేకంగా ఉంది కాబట్టి మనం కూడా బీజేపీ మీద ఫైట్ చేద్దాము మనకు బీజేపీతో పని లేదు అనుకొని బీజేపీ మీద ఎదురుదాడికి రెడీ అవుతారా వైసీపీ బీజేపీ ఒకటే వైసీపీ బీజేపీ ఒకటే అనే విధానాన్ని జనంలోకి తీసుకువెళ్తారా అవి ఆ సిద్ధ ఆ పాయింట్ని జనంలోకి తీసుకువెళ్తే టీడీపీ ఒక రకంగా సేఫ్ జోన్లో ఉన్నట్టే కానీ ఆ పాయింట్ని తీసుకువెళ్ళట్లేదు ఎందుకంటే బీజేపీ అంటే ఇప్పటికీ కూడా భయపడుతున్నారు కొంత సానుకూలంగా ఉన్నారు ఏమో కలిసి పోటీ చేస్తామేమో అనే నమ్మకంతో కానీ బీజేపీ టీడీపీతో కలవడానికి సిద్ధంగా లేనప్పుడు టీడీపీ కూడా బీజేపీ మీద ఎదురుదాడి చేయాల్సిన అవసరం ఉంది కాకపోతే వ్యవస్థలకు భయపడుతున్నారు కాబట్టి కొంచెం ఇబ్బంది పడుతున్నారులే అది వేరే విషయం సో మొత్తానికి ఈ సమావేశం ద్వారా ఈ సమావేశంలో నియోజకవర్గాల ఇన్ఛార్జీలు పార్టీ కీలక నాయకులు పార్టీ అభ్యర్థులు పార్టీ పొల్ బ్యూరో సభ్యులు మాజీ మంత్రులు మొత్తానికి దాదాపుగా ఒక రెండు వందల నుంచి రెండు వందల యాభై మంది ముఖ్య నేతలు పాల్గొంటారు ఈ సమావేశంలో చంద్రబాబు గారు కొన్ని కీలకమైన అంశాల మీద క్లారిటీ ఇచ్చేస్తారు ఆల్రెడీ పార్టీకి సంబంధించి నూట ముప్పై నియోజకవర్గాల అభ్యర్థులతో నియోజకవర్గాల ఇన్ఛార్జీలతో చంద్రబాబు గారు మీటింగ్ అయ్యారు వన్ టు వన్ భేటీ పెట్టారు సో చాలామంది క్లారిటీ ఇచ్చేశారు మీరే పోటీ చేస్తారు మీరే పోటీ చేస్తారని కొన్ని నియోజకవర్గాల్లో క్లారిటీ ఇవ్వలేదు అలాగే పొత్తులకు సంబంధించి కొన్ని అనుమానాలు ఉన్నాయి జనసేన పార్టీతో పొత్తు ఉంటుందా లేదా అని పవన్ కళ్యాణ్ గారు మోదీ గారిని ముందు ఒకలా ఉన్నారు కలిసిన తర్వాత ఒకలా ఉన్నారు సో పొత్తులకు సంబంధించి అయితే ఒక క్లారిటీ రావట్లేదు తెలుగుదేశం పార్టీలో చాలా అనుమానాలు ఉన్నాయి సో అందుకే పొత్తులకు సంబంధం లేదు ప్రతి నియోజకవర్గంలో నూట డెబ్బై ఐదు నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో కూడా మీ వర్క్ మీరు చేసుకోండి మన పని మనం చేసుకుందాం ప్రజల్లో తిరుగుదాం అనే సంకేతాన్ని శ్రేణులకు ఇవ్వడానికే ఈ మీటింగ్ పెట్టారు అని తెలుగుదేశం పార్టీ శ్రేణుల వాదన పొత్తులకు ఇన్నాళ్ళు ఏంటి కొన్ని కొన్ని నియోజకవర్గాల్లో పొత్తులు ఉంటాయి కదా ఆ సీట్లు వాళ్ళకు వదిలేయాల్సి వస్తుందని కాస్త చిన్నగా ఇన్ఛార్జీలు నియమించలేదు నీ ఇన్ఛార్జీలను కూడా డమ్మీ ఇన్ఛార్జీలు నియమించారు కొన్ని నియోజకవర్గాల్లో పార్టీ పెద్దగా సీరియస్గా ఫోకస్ చేయలేదు గ్రూపుల తగాదాలు ఉన్నా వదిలేశారు నాలుగైదు వర్గాలు టీడీపీలో ఉన్నా వదిలేశారు ఆ నియోజకవర్గం పొత్తుల్లో భాగంగా ఇచ్చేద్దాంలే కానీ అని కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు పొత్తులు ఉంటాయో లేదో క్లారిటీ లేదు మార్చి వరకు పొత్తుల విషయంలో క్వశ్చన్ మార్కే అనుమాన పడాల్సిందే బీజేపీ ఆడే గేమ్ను బట్టి జనసేన పార్టీ డిసైడ్ అవుద్ది బీజేపీని కాదు అని జనసేన పార్టీ వచ్చే అవకాశం లేదు కాబట్టి టీడీపీ కూడా అలాగే ఉండాల్సిన అవసరం ఉంది అందుకే నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో కూడా పూర్తి స్థాయిలో నియోజకవర్గాల ఇన్ఛార్జీలు నాయకులు అందరితో కూడా మీటింగులు పెట్టుకొని అందరూ కూడా జనంలో తిరిగి పార్టీ చేపట్టబోయే కార్యక్రమాలను జనంలోకి తీసుకువెళ్ళి ప్రజా ప్రభుత్వ వ్యతిరేక విధానాలను జనాలకు వివరించి పార్టీ బలపడాలి కార్యవర్గాన్ని ఏర్పాటు చేసుకోవాలి అని తెలుగుదేశం పార్టీ అయితే ఈ మీటింగ్లో ఈ అజెండాలో చర్చించబోతున్నారు దాంతోపాటు రాయలసీమ ప్రాంతం ఉత్తరాంధ్ర ప్రాంతంలో ఎటువంటి రాజకీయం చేయాలి ఎందుకంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ నెల రెండు నెలల నుంచి రాజధాని వికేంద్రీకరణ అంశాన్ని బాగా మీదకు తీసుకొచ్చింది చంద్రబాబు గారు కర్నూలు జిల్లా మూడు రోజుల పర్యటనలో కూడా అక్కడక్కడ రాయలసీమ ప్రత్యేక రా రాయలసీమ రాజధాని అంశం సెంటిమెంట్ లేవనెత్తారు సో అది రాజకీయ అంశం అయినప్పటికీ దాని మీద ఏదో ఒక స్టాండ్తో ప్రజలకు అర్థవంతంగా కన్విన్సింగ్గా చెప్పాల్సిన అవసరం ఉంది ఎస్ మూడు రాజధానులు వద్దు వద్దంటే ఎందుకు వద్దు కర్నూల్లో న్యాయ రాజధాని వద్దు వద్దంటే ఎందుకు వద్దు కర్నూల్లో అక్కడ వాళ్ళు హర్ట్ అవ్వకుండా చెప్పాలి కన్విన్సింగ్గా చెప్పాలి ఆ న్యాయ రాజధాని కర్నూలు నిర్ణయం కర్నూలును నిర్ణయించడం వెనక తెలుగుదేశం పార్టీ ఏమనుకుంటుందో ఎందుకు అనేది ప్రజలకు చెప్పాలి అలాగే ఉత్తరాంధ్ర సెంటిమెంట్ ఈ మధ్య బాగా రగులుతుంది ఉత్తరాంధ్రలో రాజధాని వికేంద్రీకరణ విశాఖపట్నం పరిపాలనా రాజధాని అంశంలో కూడా ఉత్తరాంధ్ర నాయకులు అంతర్గతంగా కొంత ఇబ్బందుల్లో ఉన్నారు అమ్మో ప్రజలు విశాఖ రాజధానిని నమ్ముతున్నారు ఉత్తరాంధ్ర సెంటిమెంట్కి పడిపోతున్నారని ఉత్తరాంధ్ర ప్రాంతంలో టీడీపీ నాయకులు లోపల బాధపడుతున్నారు లోపల కొంతమందిలో ఆ భయం ఉంది కొంతమందిలో ఉంది అందరిలో ఉందని నేను చెప్పను సో అక్కడ కూడా ప్రజలకు కన్విన్సింగ్గా అర్థమయ్యేలా చెప్పాల్సిన అవసరం ఉంది ముఖ్యంగా విజయనగరం శ్రీకాకుళం జిల్లాల్లో విశాఖపట్నంలో ఇబ్బంది ఏం లేదు విశాఖపట్నంలో టీడీపీ స్ట్రాంగ్గా ఉంది విజయనగరం టీడీపీ జిల్లాల్లో మాత్రం ఉత్తరాంధ్ర సెంటిమెంట్ వైసీపీ రగిల్చిన ఉత్తరాంధ్ర సెంటిమెంట్ని టీడీపీ తొలగించాల్సిన అవసరం ఉంది లేకపోతే టీడీపీ అక్కడ గేమ్ ఫెయిల్ అవుద్ది సో దాని మీద కూడా ఒక అంతర్గత అజెండా ఒక వ్యూహం వేసుకోవాల్సిన అవసరం అయితే ఉంది రేపు ఈ పాయింట్లు కూడా చర్చిస్తారు అంటున్నారు లేదు ఇవేమీ చర్చించకుండా ఎప్పుడూ ఉన్నట్టే ఒక సోది ఒక గంట గంటన్నర సోది మాట్లాడేసి అయిపోయింది డిస్పర్స్ అనేస్తారా సమస్యలకు సొల్యూషన్స్ వెతుక్కుంటారా అనేది చూద్దాం ఇటువంటి కీలకమైన సున్నితమైన డెప్త్ విశ్లేషణల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మొదటిసారి చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే ఇమీడియట్గా సబ్స్క్రైబ్ చేసుకొని మీ మిత్రులందరికీ కూడా వీడియో లింక్ షేర్ చేయండి థ్యాంక్ యూ